వెళ్తున్నాడు? ఏం చేస్తున్నావు? ఏం లేదు. చేతిలో సెల్ ఫోన్ ఎవరిది? ఇది మా అన్నయ్యకి నేను ఇచ్చిన బర్త్డే గిఫ్ట్. నీకేడ దొరికింది చెప్తా. ఫస్ట్ దీన్ని ఛార్జ్ చేయాలి. ఏం జరిగిందో చెప్ప అశ్విన్. అదేదో ఆపరేషన్ థియేటర్ లా ఉంది, అక్కడ దొరికింది. అక్కడెలా? అది తెలియాలంటే ఫస్ట్ ఆ సెల్ ఫోన్ ఓపెన్ అవ్వాలి. మా అన్నయ్య చాలా తెలివైనడు బాల, కంపల్సరీ నాకేదో క్లూ ఇచ్చుంటాడు. తమ్ముడు జాగ్రత్తగా వినరా, నా ల్యాప్టాప్ లో ఉన్న ఆర్గన్ డేటాను ఎవరో ట్రాప్ చేశారా? వన్ వీక్ బ్యాక్ నాకు ఫోన్ ఇచ్చింది, నా డేటాలో ఉన్న సూర్యదేవ్ అనే క్లయింట్ కనిపించట్లేదని. ఎవరో అతనికి నేను రమ్మానన్నట్టు ఫోన్ చేశారంట. హాస్పిటల్ కను బయలుదేరిన వ్యక్తి సడన్ గా అబ్స్కాండ్ అయ్యాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను, బట్ నో యూస్. తర్వాత కూడా ఇద్దరు ఇలాగే మిస్ అయ్యారు. ఏదో జరుగుతోందని నాకు అప్పుడే అర్థమైంది. ముగ్గురు డెడ్ బాడీలు ఒకే ప్లేస్ లో దొరికాయి. తెలుసుకోవడానికి వెళ్తున్నాను, ఉంటాను. ఇంక వీడియో ఉంది చూడు అశ్విన్.
ఎవరు? డాక్టర్ అందన్. ఐమ్ కమింగ్ డాక్టర్ నందన్. వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్ ఇన్ మై క్యాబిన్? నథింగ్ డాక్టర్, నా సిస్టమ్ హ్యాంగ్ అయింది. ఓ, ఈ రోజు సర్జరీ లిస్ట్ అప్డేట్ చేస్తున్నాను. యా యా, ప్లీజ్ క్యారీ ఆన్, ఐల్ సీ యు. డాక్టర్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నావు? అది అది ఆపరేషన్. యా, ఆపరేషన్ డాక్టర్. పాపం ఓల్డ్ మ్యాన్ కి కిడ్నీ ఫెయిల్ అయింది డాక్టర్. హీ నీడ్ ఎ న్యూ వన్. పాపం బతికించాలి కదా. బ్రతికించడానికి చంపుతున్నావా? మరెలా డాక్టర్, బాబు నీ కిడ్నీ కాస్త వాడుకుంటారంటే ఎవరైనా ఇస్తారా? అదే అవసరమైతే అమ్మేస్తారు, లేకపోతే వీళ్ళు చచ్చేదాకా ఆగాలి. కానీ అక్కడ చావాగదే, అందుకే చంపేస్తున్నా డాక్టర్. అలా చూస్తున్నారేంటి డాక్టర్, మన శరీరం మన కోసం కాదని మీరేగా చెప్పారు. అందుకే భాగాలన్నీ తీసి పంచేస్తున్నాను, ఫ్రీగా కాదు డబ్బులకే. నాకు అవసరాలుంటాయి కదా డాక్టర్, ఎవ్వరికి చెప్పకండే ప్లీజ్ డాక్టర్. కావాలంటే మీకు షేర్ ఇస్తాను. మనిషిని కోసి ప్రాణం పోసేవాడు రా డాక్టర్, ప్రాణం తీసేవాడు కాదు. న్యాయంగా అయితే ఇప్పుడు నేను చంపాలి, కానీ ఎలా? అది నాకు రాదే రాదే. మేకను కోసే కసాయివాడి కూడా కన్నీళ్లు ఉంటాయిరా, కానీ మనుషుల మాంసాన్ని అమ్ముకునే నీలాంటి వాళ్ళకు ఉండవు. ఉంటే ఆ కన్నీళ్లను కూడా అమ్ముకుంటారా? చేసుకుంటారా? ఫస్ట్ టైం జీవితంలో ఒకరిని నాకు చంపాలనిపిస్తుందా? అరే నాకు కూడా ఇలా అనిపిస్తుందని నేను అనుకోలేదురా డాక్టర్. ఎలా చంపాలరా నిన్ను? ఎలా చంపాలరా డాక్టర్? ఎలా చంపాలరా నిన్ను? తప్పిపోయింది తప్పిపోయింది డాక్టర్, తప్పిపోయింది. సారీ సారీ డాక్టర్. ఇద్దరు ముగ్గురిని చంపకుండా డాక్టర్ ఎవరు కాలేరుగా. నేను కొంచెం ఎక్కువ మందిని చంపాను అంతే, ఇంకెప్పుడు చంపు డాక్టర్. వదిలేయండి, సారీ అన్నానుగా. సారీయా, నువ్వు సైన్స్ కూడా దొరకకుండా పుట్టావు కదరా. నీ బాడీ బ్లడ్ తో కాదురా, పాయిజన్ పాయిజన్ తో నిండిపోయి ఉంది. నిన్ను బతకనివ్వకూడదురా, నీలాంటి వాడు బతకకూడదు. సారీ డాక్టర్, లేడీ పాయిజన్ మిమ్మల్ని చంపేస్తుంది. తప్పురా, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఆవును కూడా బతికించేదిరా, బతుకుని చంపేది కాదురా. పాపంరా, సైన్స్ మీద గౌరవం పెంచండి రా, కొత్తగా భయం పెంచద్దు. అంటే ఆ బ్లాక్ క్యాట్ నందునా? అశ్విన్!